మీకందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ షార్ట్ వీడియోలో ఒక జీవిత సత్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. మీ జీవితంలో ఈ వీడియో ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్ని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. నేను చెప్పబోయేటువంటి ఈ కథాంశం ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక జమీందారు ఉన్నాడు. అతనికి నలుగురు భార్యలు ఉన్నారు. మీరు విన్నది కరెక్టే, నలుగురు భార్యలు ఉన్నారు. నాలుగో భార్య అంటే జమీందారికి చాలా చాలా ఇష్టం అండి. అందును బట్టి నాలుగో భార్యకి ఏది కావాలని కొంటాడు. బంగారాన్ని కొంటాడు, వజ్ర వడిరాలను కొంటాడు, ఆ తర్వాత అనేక పార్టీలకు తీసుకెళ్తాడు, హోటల్స్ తీసుకెళ్తాడు. అనేక మందికి తిన నా భార్య అని చెప్పి చాలా మురిసిపోతా ఉంటాడు. ఎందుకంటే ఆ భార్య చాలా అందంగా ఉంటుంది, ఆ భార్యను చాలా ప్రేమిస్తాడు ఆ వ్యక్తి. ఇంకా మూడో భార్య దగ్గరికి వచ్చేటప్పటికి మూడో భార్యని కూడా ప్రేమిస్తాడు, మూడో భార్య దగ్గర కూడా ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాడు, మూడో భార్య కూడా కావాల్సిందల్లా కొనిస్తుంటాడు. కానీ బయట ఎక్కడ చెప్పడు, పార్టీలకు తీసుకెళ్ళడు. పార్టీలు తీసుకెళ్ళి నా భార్య అని పరిచయం చేయడు ఆ వ్యక్తి. ఇంకా రెండో భార్య దగ్గరికి వచ్చేటప్పటికి రెండో భార్య అంటే కూడా ప్రేమే, కానీ నెలకోసారో రెండు నెలకోసారో మూడు నెలకోసారో వెళ్తూ ఉంటాడు. ఇంకా మొదటి భార్య పరిస్థితి చూద్దాం. మొదటి భార్య పరిస్థితి ఎలాంటిదంటే చాలా విచారకరం అండి. ఎందుకంటే మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం కాదు. ఎందుకంటే బాగా పాతదైపోయిందేమో, మరి మొదటి భార్య అస్సలు ఇష్టం కాదు. ఆమెకి ఏమీ కొంటూ ఉండేటువంటి వాడు కాదు. చీరలు కొనడు, బంగారం కొనడు, వెండిని కొనడు, ఏది కొనడు. చాలా విచారకరమైన పరిస్థితి. ఎవరితోనూ కూడా చెప్పడు ఈమె నా భార్య అని. ఏ ఆరు నెలకోసారో వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా కూడా తిట్టడానికి వెళ్తాడు, చీదరించుకోవడానికి వెళ్తాడు. ఇది పరిస్థితి. ఒకరోజు ఆ యొక్క జమీందారికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం కాస్త తీసుకెళ్లి మరణ శయ్య మీద ఆ వ్యక్తిని పడుకోబెట్టింది. మరణ శయ్య మీద ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అటువంటి సందర్భంలో ముగ్గురు భార్యలు వచ్చారు ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు. ఆ ఒక్కొక్క భార్యతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మొదట నాలుగో భార్య అంటే చాలా ఇష్టం కాబట్టి తనతో అంటున్నాడు, నేను జీవితాంతం నేను ఎంతగానో ఇష్టపడ్డాను, నీకు ఏది కావాలంటే అది కొన్నాను, నీకు సమస్తం కూడా నీకు ఇష్టమైనంతా కొన్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నాతో పాటు వస్తావా, చనిపోయిన తర్వాత నాతో పాటు వస్తావా, నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు వరకు నీతో నేను ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత నాతో వస్తావానంటే ఆమె కర్రాకండిగా చెప్పింది, నేను ఎలా వస్తాను, అది సాధ్యపడదు, నేను ఎట్టి పరిస్థితులు నీతో పాటు రాను అని చెప్పి కర్రాకండిగా నాలుగో భార్య చెప్పేసిందండి. ఇంకా మూడో భార్య కూడా అక్కడ ఉంటే పిలిచాడు, పిలిచి ఇదే కోరిక కోరాడు, నేను చచ్చిపోతున్నాను, నాకు అర్థమవుతుంది, అందును బట్టి నేను చచ్చిపోయిన తర్వాత నాతో పాటు వస్తావంటే ఆ భార్య కూడా ఏముందో తెలుసా, ఏమండి మీరంటే కూడా నాకు ఇష్టం, కానీ చనిపోయిన తర్వాత నేను మీతో రాలేను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను కూడా యవ్వనంలో ఉన్నాను, మీరు చచ్చిపోతే వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి ఉంటాను తప్పించి మరణించిన తర్వాత మీతో పాటు నేను రాలేనండి అని ఆ భార్య కూడా చెప్పడం జరిగింది. రెండో భార్యను కూడా పిలిచి అంటున్నాడు, మరి నువ్వేమన్నా వస్తావా, నేను చనిపోయిన తర్వాత నువ్వేమన్నా వస్తావా, నిన్ను కూడా ప్రేమించాను కదా, నీకోసం లక్షల రూపాయలు దారపోసాను కదా, నీవు వస్తానంటే ఆ మంది నేను వస్తాను కానీ సమాధి వరకు వస్తానండి, సమాధి కార్యక్రమం వరకు నేను వస్తాను, ఆ శ్మశాన వాటిక వరకు వస్తాను, అంతేగాని నువ్వు మరణించిన తర్వాత నీతో పాటు నేను రాలేనండి, నేను రానండి అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఒక మాట అన్నది, నిన్ను మాత్రం జ్ఞాపకం చేసుకుంటాను, చచ్చిపోయిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పింది. అతను బ్రతుకున్నటువంటి టైంలో మొదటి భార్యను ఏనాడు కూడా చక్కగా చూసుకోలేదు, ఏనాడు కూడా ఆమెకు ఇష్టమైనటువంటి పట్టుచీరను కొనలేదు, ఏనాడు కూడా మంచి ఆహారాన్ని ఆమెకు పెట్టలేదు, ఎప్పుడో అప్పుడో ఇప్పుడో వెళ్ళి తిట్టడానికి మాత్రం వెళ్ళేటువంటి వాడు. ఇంకో భార్య దగ్గరికి వచ్చి ఒక మాట అంది, ఏమండి మీరు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తున్నానండి, మీరు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తానండి, మీరు నన్ను హత్తుకోకపోయినా మిమ్మల్ని హత్తుకుంటానండి, నేను వస్తానండి మీరు చనిపోయిన తర్వాత మీతో పాటు అని ఆ యొక్క మొదటి భార్య చెప్పడం జరిగింది. మీకు ఈ యొక్క స్టోరీ బాగా అర్థమైందని నమ్ముతున్నాను. నాలుగో భార్యను ఎంతో ప్రేమించాడు, ఆ నాలుగో భార్య తనతో పాటు రాదని చెప్పింది. మూడో భార్యను ఎంతోగానో ప్రేమించాడు, ఆమెకి మంచి హోదా ఇచ్చాడు, మంచి పరపతి ఇచ్చాడు, అనేకమైనటువంటి వస్తువులు కొన్నాడు. ఆమె కూడా అంది, నేను మీతో రాలేనండి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని కరాకండిగా చెప్పింది. రెండో భార్యను అడిగితే రెండో భార్య చెప్పింది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ మీరు చనిపోయిన తర్వాత మీతో పాటు నేను రాలేను, సమాధి వరకు వస్తానండి, ఆ శ్మశాన వాటికి వరకు వస్తాను, మీరు ఆ కాలుతున్నప్పుడు ఆ కాలిపోయేంత వరకు ఉంటాను, మరలా వెనక్కి తిరిగి వచ్చేస్తాను కానీ మరణించిన తర్వాత మీతో పాటు రాలేనని చెప్పింది. ఈ యొక్క స్టోరీలో మన జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనిషి కోట్లు సంపాదిస్తున్నాడు, ధనాన్ని సంపాదిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఈ నలుగురు భార్యలు ఉన్నారు. ప్రతి యవనస్తుడికి, ప్రతి పిల్లవాడికి, ప్రతి వ్యక్తికి కూడా. అఫ్కోర్స్ మీకు నలుగురు భార్యలు ఉండకపోవచ్చేం, కానీ ఈ స్టోరీ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నలుగురిని కలిగి ఉన్నారు. ఏంటి ఆ నలుగురు ఆలోచన చేస్తే, నాలుగో భార్య గురించి చెప్తాను. నాలుగో భార్య ఎవరినంటే మన శరీరం, మన శరీరం. ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం, ఈ శరీరాన్ని ఎంతగానో ఆప్యాయంగా చూసుకుంటాం, ఏది కావాలో అది ఈ శరీరానికి ఇస్తాం. మంచి బట్టలు ఇస్తాం, బంగారాన్ని ఇస్తాం, వెండిని ఇస్తాం, మంచి ఆహార పదార్థాలతో మన శరీరాన్ని సుఖపెడతాం. కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరం అంతా వస్తుందా,
చనిపోయిన తర్వాత మన ఆత్మ ఒకటే నిత్యత్వానికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం, శరీరం మనతో పాటు రాదు. ఇంకా మూడో భార్య గురించి చెప్పాలంటే, మూడో భార్య ఎవరనంటే మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న డబ్బు, మనకున్న బంగారం, మనకున్న వెండి. అవి చనిపోయిన తర్వాత మనతో పాటు వస్తాయా? ఈరోజు చాలామంది పిట్టల్లో రాలిపోతున్నారు. ఈరోజున చెప్తున్న నేను ఒకనాడు చచ్చిపోతాను, వింటున్న మీరు ఒకనాడు చచ్చిపోతారు. మనం సంపాదించింది ఏదన్నా సరే మనతో పాటు వస్తుందా? నీ బంగారం నీతో పాటు వస్తుందా? నీ వెండి నీతో పాటు వస్తుందా? నీ పొలాలు భూములు నీతో పాటు వస్తాయా? నీ యొక్క బిల్డింగ్లు నీతో పాటు వస్తాయంటే అవి నీతో పాటు రావు. అవి వేరే వాళ్ళు సొంతం అయిపోతుంటాయి. నువ్వు సంపాదించిన ధనం వేరే వాళ్ళు సొంతం అయిపోతుంది, నువ్వు సంపాదించిన బంగారం నీతో పాటు రాదు కానీ వేరే వాళ్ళు సొంతం అయిపోతుంది. మూడో భార్య కొన్నటువంటి అనుభవాలు అలాంటివి. ఇంకా రెండో భార్య దగ్గరికి వచ్చేటప్పటికీ, రెండో భార్య ఎవరనంటే మన బంధువులు, మన స్నేహితులు. మనకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, ప్రాణమిత్రులు కూడా ఉంటారు. వారు మరణించిన తర్వాత మనతో పాటు వస్తారా? వస్తారు. ఎక్కడ దాకా తెలుసా? శ్మశాన వాటి దాకా వస్తారు. కాలిపోయేంత వరకు ఉంటారు, ఆ యొక్క దహన సంస్కారాలు చేసేంత వరకు ఉంటారు, ఆ ఖనన సంస్కారాలు చేసేంత వరకు ఉంటారు బంధువులు. ఎస్, బంధువులు మనతో పాటు ఏనాడు కూడా మనతో పాటు రారు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నీతో పాటు రారు. నీ భార్య, నీ భర్త, నీ కొడుకులు, తల్లి, ఏ ఒక్కరు కూడా నీతో పాటు రారు. ఎవరు మనతో పాటు వస్తారంటే, ఈ యొక్క స్టోరీ ద్వారా మొదటి భార్య అంటుంది ఏమనంటే, ఏమండి మీరు నన్ను ప్రేమించకపోయినా, మీరు నన్ను ఆప్యాయంగా చూసుకోకపోయినా, నా అవసరాలు నా కోరికలు తీర్చకపోయినా, నన్ను అసలు పట్టించుకోకపోయినా, నేను మీతో పాటు వస్తానండి, మీరు నా భర్త అండి, నేను చచ్చిపోయినా సరే మీతో పాటు వస్తానని చెప్పింది ఆ మొదటి భార్య. ఈరోజున ఆ మొదటి భార్య ఎవరు తెలుసా? మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. మీలో చాలామందికి ఒక విషయం తెలియకపోవచ్చేమో, మనిషి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ కలిగి ఉన్నాడు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాజ్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. ఇది సత్యం. ఈరోజున మన శరీరాన్ని కలిగి ఉన్నాం, శరీరం మనతో పాటు రాదు. ప్రాణం గాలిలో కలిసిపోద్ది, బంధువులు మనతో పాటు రారు. మన బంగారము, వెండి, ఆస్తిపాస్తులు, పొలాలు, భూములు, ఏ ఒక్కరు కూడా మనతో పాటు రారు. మన బంధువులు, స్నేహితులు కూడా మనతో పాటు రారు. కానీ మనతో పాటు వచ్చేది ఏంటి తెలుసా? మనలో ఉన్న ఆత్మ. ఆత్మ ఒకటి ఉంది మనలో. ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ మనతో ఉంటుంది, ఆత్మ నిత్యత్వానికి వెళుతుంది. దేవుని వాక్యం అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఏమనంటే, ఒక మనిషి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? ఈరోజు చాలామంది ఆత్మకు ప్రాధాన్యతనివ్వరు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచన చేయరు. ఈ ఆత్మ నిత్యత్వానికి వెళ్తుంది అనేటువంటి విషయం తెలిసినా సరే ఎక్కడికి వెళ్తుంది, ఈ యొక్క ఆత్మ గురించి ఆలోచన చేయరు. ఎప్పుడు శారీరకంగానే బ్రతుకుతూ ఉంటారు. ఈ శరీరం కోసం బ్రతుకుతుంటారు, బంధువుల కోసం బ్రతుకుతుంటారు, స్నేహితుల కోసం బ్రతుకుతుంటారు. బంగారం సంపాదించాలి, వెండిని సంపాదించాలి, పొలాలు భూములను కొనేయాలి, బిల్డింగ్లు కట్టాలి, ఇటు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ చనిపోయిన తర్వాత ఇది ఏదన్నా మనతో పాటు వస్తుందంటే ఏది మనతో పాటు రాదు. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఒక్కటే వస్తుంది. కాబట్టి ఈరోజు నా ప్రశ్న, నీ ఆత్మ రక్షించబడిందా? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావా, పరలోక రాజ్యానికి వెళ్తావా? ఒకవేళ నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. పాప ప్రాయశ్చిత్తం జరగాలి. నీ ప్రతి పాపం కూడా క్షమించబడి నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే నువ్వు అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తావు. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నూతన జన్మ అనుభవాన్ని పొందుకోవాలి. బైబిల్ సత్యవేద గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి నూతన జన్మను పొందుకోవాలి. ఆ వ్యక్తి మారు మనసు పొందాలి. తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాప జీవితాన్ని విడిచిపెట్టి అతను మంచి జీవితాన్ని జీవించాలి. పాపానికి ప్రక్షాళన జరగాలి. నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడిగా మారాలంటే దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తం మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారుస్తుంది. యేసు రక్తం పాపం లేని రక్తం. యేసు ప్రభువు ఈ లోకానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధమైన రక్తం మాత్రమే మనిషి యొక్క పాపాలను క్షమించగలుగుతుంది. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఒక వ్యక్తి సర్వ పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఆ రక్తం పుణ్యమైనదిగా ఉండాలి. ఆ రక్తం ఒక దానంగా ఇవ్వబడాలి. ఆ రక్తములో పాపం ఉండటానికి వీల్లేదు. ఈ లోక చరిత్రలో పాపం ఉన్న రక్తము కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసు ఒక్కడే నిత్య జీవానికి ఆయన తీసుకువెళ్ళగలిగినటువంటి వాడు. యేసు ఒక్కడే మార్గం. ఐఎమ్ ద వే, ద ట్రూత్, అండ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు ఆయన ఒక్కడే మార్గము నిత్య జీవానికి. కాబట్టి నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచు. నీ యొక్క పాప జీవితాన్ని యేసు ప్రభు రక్తంలో కడుక్కో. పరిశుద్ధునిగా రూపాంతరణ అనుభవాన్ని పొందుకో. ఒకవేళ నువ్వు
గొంగళ పురుగు వలె భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నీవు సీతాకోక చిలుకగా నువ్వు మారాలి. రూపాంతరణాన్ని పొందుకున్నప్పుడే నిత్య రాజ్యానికి వారసులు అవుతావు. కాబట్టి నేను చెప్పేటువంటి సత్యం ఏంటంటే, ఈ లోకంలో నీ యొక్క బంగారము, నీ వెండి, వజ్రాలు, వైడూర్యాలు నీతో పాటు రావు, నీ శరీరం నీతో పాటు రాదు. నువ్వు మరణించగానే నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది, నీతో పాటు రాదు. నీ ఆస్తిపాస్తులు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే చనిపోగానే ఇంకా రెండో భార్య గురించి చెప్పాలంటే, రెండో భార్య మనకున్న బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వారు ఎక్కడ దాకా వస్తారు? చనిపోగానే శ్మశాన వాటి దాకా వస్తారు, బంధువులు అలాంటి వారే. కానీ మొదటి భార్య మన ఆత్మ, మన ఆత్మ ఖచ్చితంగా మనతో పాటు వస్తుంది. ఆత్మకు చావు లేదు, ఆత్మ ఖచ్చితంగా నిత్యత్వానికి వెళ్ళాలి. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోనండి. ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే కనుక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన షార్ట్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాం, నిత్య జీవం గురించి, మనిషి ప్రాణం గురించి, జీవితం అర్థం చెప్పేటువంటి అనేకమైన షార్ట్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి వీడియోస్ను ఫాలో అవుతానండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Praise the Lord. Hallelujah.